ఇక్కడ కనిపిస్తున్న సుష్మిత ఎరిసెట్ల అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని తంగమని కొట్టండి. హే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మిత ఎరిసెట్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ మనము ఒంటిమిట్టకు వెళ్దాం, పదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత గుడిని చూపిస్తూ మీకు బోల్డ్ అని కబుర్లు చెప్తాను, మొత్తం చూసేయండి. అండ్ ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒంటిమిట్ట కడప నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి మరియు కడప నేషనల్ హైవే పైన ఉంది. ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో దీనిని ఆంధ్ర భద్రాచలంగా అధికారికంగా ప్రకటించబడింది. ఈ గుడి టీటీడీ వారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది. ఇది గుడి చుట్టుపక్కల అండి. గుడి ఎంటర్ అవుతాం కదా, ఎంటర్ అయ్యే ముందు ఇలా ఉంటుందన్నమాట. కోదండ రామస్వామి దేవస్థానం. మనం ఇప్పుడు గుడిని మొత్తం చూద్దాం, పదండి. గుడి చుట్టూ ఇలా ఉంటుందండి. ఇక్కడ చాలా మంచి శిల్పకళ ఉంది. ఇంకా ఇప్పుడు ఈ టెంపుల్ చాలా అభివృద్ధి చెందుతుందండి. చాలా చేంజెస్ చేస్తున్నారు టెంపుల్ని. ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచో వస్తారండి భక్తులు. తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా ఇక్కడ ఆగి వెళ్తారు. ఇక్కడికి బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎలా అయినా రావచ్చు. ఇది కోదండ రామస్వామి నిత్య అన్నదాన క్షేత్రం అండి. ఇక్కడ ఏ టైంకైనా అన్నం పెడుతూనే ఉంటారన్నమాట, ప్రసాదం పెడతారు భక్తులకి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ గోపురాలండి. ఉత్తరం దక్షిణం గోపురాలు ఉంటాయి కదా, ఆ గోపురాలు. నేను మీకు ఈ గుడిని చూపిస్తూ దీని ప్రాముఖ్యతని తెలియచేస్తానండి. సో ఇక్కడ చుట్టూ చాలా గార్డెనింగ్ ఏరియాస్ ఉన్నాయండి, చాలా పచ్చటి పొలాలు. మనము తిరుపతికి వెళ్తే ఎలాంటి ఫీల్ అయితే వస్తుందో అలాంటి ఫీల్ వస్తుందండి ఈ టెంపుల్లో మనం ఉన్నంతసేపు. చల్లటి గాలి, ఆ టెంపుల్ వైబ్స్ ఏవైతే ఉన్నాయో చాలా అత్యద్భుతంగా అనిపిస్తుంది మనకి. సో మనం ఇలా వెళ్తే లోపలికి చేరుకోవచ్చు. ఇది ముఖద్వారము. ఇది మన ముఖద్వారం అండి. ఇక్కడ నుంచి వెళ్ళాలి మనము. గుడి మొత్తం చుట్టుపక్కల ఇలా ఉంటుందండి. ఆ ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి, అది కూడా మనం దర్శించుకున్నాము. ఇప్పుడు మనము గుడిలోకి వెళ్దాం, పదండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రం చదువుకుంటూ వెళ్ళిపోదాం. మనకి ఏ కష్టాలు ఏ నష్టాలు లేకుండా ఆ శ్రీరాముల వారు మనల్ని కాపాడుతారు. చూడండి ఇక్కడ శిల్పకళ చాలా అందంగా ఉంటుంది. ఈ గుడిని నిర్మించి సుమారు 1000 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడ శిల్పకళ ఏదైతే ఉందో రామాయణం మహాభారతం కథనాల ప్రకారంగా ఇక్కడ చెక్కబడింది. సో ఆ టెంపుల్ మీద మనం చూస్తే ఎవరికైనా రామాయణ మహాభారతం ఐడియా ఉంటే వాళ్ళు క్లియర్గా అర్థం చేసేసుకోగలుగుతారు. ఇప్పుడు మనము లోపలికి వెళ్దాం, పదండి. లోపలికి వెళ్తుంటేనే ఆ మంచి వైబ్స్ ఏదైతే ఉన్నాయో మనసుకి చాలా మనశ్శాంతినిస్తాయి. ధ్వజస్తంభము. ఇప్పుడు మనం లోపల గుడిని చూసుకుంటూ
ఈ గుడి గురించి తెలుసుకుందాం. పదండి. ఈ ఒంటిమిట్ట గుడి గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మనకు తెలిసిన మూడు కథలు చెప్పుకుందాం. పదండి. ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఒకే శిలలో మొలవబడినది. ఈ గుడి జాంబవంతునిచే ప్రతిష్ఠించబడినది అని నానుడి. మరో కథ. ఒంటడు మిట్టడు అనే ఇద్దరు గజదొంగలు చేత నిర్మించబడినది అని కథనం. మరి ఇంకో కథ ఏంటంటే, ఈ గుడి ఒకే మిట్టపై ఉన్నందున ఒంటి మిట్ట అని పేరు వచ్చిందని, ఏకశిలా నగరంగా అని కూడా అంటారు అని. గుడి మూడు ముఖద్వారాలతో నిర్మించబడినది. అనగా ఈ గుడికి మూడు గోపురాలు ఉంటాయి. ఈ గుళ్ళో విశేషం ఏంటంటే, ఆంజనేయ స్వామి వారు ఉండరు. కాబట్టి ఈ గుడి సీతారామ లక్ష్మణులను ఆంజనేయ స్వామి కలవకముందే కట్టబడినది. ఇక్కడ రాముల వారు తన వనవాస కాలంలో కొంత సమయం ఇక్కడ గడిపినట్లు కథనం. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇక్కడ శిల్పకళ అత్యంత అద్భుతం. ఇక్కడ తూర్పు ముఖద్వారంలో సంజీవరాయ స్వామి ఆలయం కలదు. ఇక్కడ సంవత్సరం పొడవునా ఉత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతాయి. ఇక్కడ కళ్యాణ మహోత్సవాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే లాంఛనాలు సమర్పించబడతాయి. మీరందరూ కూడా ఈ గుడికి విచ్చేసి మీ కుటుంబ సభ్యులతో స్వామివారి కృపని పొందుతారు అని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం చూసేది శ్రీరామలింగేశ్వర స్వామి. ఇప్పుడు ఈ టెంపుల్ మొత్తము టీటీడీ వారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి లోపల మనల్ని క్యాప్చర్ చేయనీయరండి. అస్సలు నాకు తెలిసిందంతా నేను మీకు చెప్పాను. ఇప్పుడు మనం స్వామివారి దర్శనం చేసుకుందాం. పదండి. నేను మీకు లోపల నాకు సాధ్యమైనంత వరకు నేను వీడియో తీయగలిగాను, మీకు చూపిస్తానండి. చూసేయండి. లోపల ఉన్న ప్రతి పిల్లర్కి చాలా చాలా చక్కనైన శిల్పకళ ఉందండి. చాలా చక్కగా చెక్కారు. ఆ కాలం నాటిదైన చెక్కు చెదరకుండా ఉంది. మీరు చూసినట్టయితే ఎక్కడ కనిపిస్తుంది కదా నీలమని, ఆ ఏరియాలో స్వామివారికి నీల తాళాలు వాయించడం జరుగుతుంది. ఇక్కడ గరుడేశ్వర స్వామి. ఇప్పుడు మనం చూస్తున్నది ఉత్తర ద్వారము. ఎవరైతే తిరుపతికి వెళ్ళాలి అనుకుంటారు కదా, వాళ్ళు ఇక్కడ వచ్చి ఖచ్చితంగా ఆగి గుడిని చూసుకొని వెళ్తారండి. చాలా పుణ్యం వస్తుంది. గోపురం పైన శిల్పకళ ఇలా ఉంది. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. పదండి. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఈ మధ్య కట్టారండి. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇంతవరకు లేదు ఆంజనేయ స్వామి గుడి, ఇప్పుడు మాత్రమే కట్టించారు చాలా రీసెంట్గా. సంజీవరాయ స్వామిని మనం చూద్దాం. పదండి. మన దర్శనం చాలా చక్కగా అయిపోయిందండి. గుడిలో ప్రతిమలను తీయడానికి కుదరలేదు, అలా కూడా చేయట్లేదు యాక్చువల్లీ కెమెరా క్యాప్చరింగ్స్. ఇది మొత్తం టెంపుల్కి సంబంధించిన గార్డెన్ అండి. చాలా డెవలప్ అవుతుంది. ఇంకా ఇప్పుడు డెవలప్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. మీరందరూ కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతారని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.